Welcome to MKR Masala Abhiruchi, powered by Saffola Edible Oils. My first segment, Kumukumalu. రాజుగారు, ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలులో ఘుమఘుమలాడించేలాగా ఏమంట చేస్తున్నారు? కాజు మునక్కాడ పులుసు. వావ్, నిజంగానే ఇవి మన ఇంట్లో వంట మొదలెడితే మన స్ట్రీట్ మొత్తం ఘుమఘుమలాడిపోతుంది. సో కాజు మునక్కాడ పులుసు. అవును. సూపర్, స్టార్ట్ చేద్దాం రాజుగారు. ఓకే. ఓకే, కాజు మునక్కాడ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు మునక్కాడ పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, తరిగిన మునక్కాడలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీస్పూన్, ధనియాల పొడి 1 టీస్పూన్, ఇంగువ చిటికెడు, మెంతులు 1/2 టీస్పూన్, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? చూస్తుంటే ఇంగ్రీడియంట్స్ ఏంటి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి రాజుగారు. చాలా తొందరగా అయిపోతుంది. పైగా ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవే కదా, క్యాజువల్ గా మన పౌడర్స్ గాని, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు అన్ని కూడా. ఎస్. సో ముందుగా ఆయిల్ పోపు పెట్టేసుకున్నాం అండి. సో కొద్దిగా మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కరివేపాకు కొద్దిగా, కరివేపాకు. సో గుమగుమలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఇంగువ, ఓకే. సో పులుసుకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా మంచి పోపు పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకా ఈ పోపు వల్లే పులుసు అంతా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో దీంట్లో మునక్కాడలు, ఓకే, కొద్దిగా పసుపు అండి, ఓకే. కొంచెం వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న జీడిపప్పు అండి. సో నానబెట్టుకుని తీసుకుంటే పలుకులు పలుకులుగా మనకి తింటున్నాము బాగుంటుంది, కొంచెం సాఫ్ట్ గా కూడా ఉంటుంది. సో వీటితో పాటు సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. సో జీడిపప్పు కూడా కొంచెం వేగితే మనం చింతపండు గుజ్జు మనం యాడ్ చేయొచ్చు అండి. ఓకే. సో జీడిపప్పులు కొంచెం వేగాలి కదా, ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మంది ఐ మేకప్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం చాలా కష్టమని ఐ మేకప్ జోలికే వెళ్లరు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ఐ మేకప్ రిమూవ్ చేసుకునే ముందు కాటన్తో బాగా ఆలివ్ ఆయిల్ అద్దుకుని ఐస్ మీద రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుని మెత్తటి టవల్తో కనుక తుడుచుకుంటే ఐ మేకప్ బాగా రిమూవ్ అయిపోతుంది, అలాగే ఐస్ కూడా ముందులాగే ఫ్రెష్గా ఉంటాయి. చిట్కా చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చింతపండు గుజ్జండి, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తా. కానీ పులుసులో జీడిపప్పు బాగుంటుందా రాజుగారు? బాగుంటుందండి. సో ఆ పుల్ల పుల్లగా మధ్యలో కమ్మకమ్మగా జీడిపప్పులు తగులుతూ ఉంటే, అంటే జీడిపప్పు కూడా కొంచెం పులుసు తాలూకు కొంచెం పులుపు పట్టేస్తుంది. ఓకే. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మునక్కాడ జీడిపప్పు కర్రీలానే ఉండుతాం కదా. అవును. సో ఇక్కడ పులుసు చాలా బాగుంటుంది. ఓకే. సో అప్పుడప్పుడు కొంచెం చేంజింగ్స్ అవి చేస్తూ ఉంటున్నాయి కదా, మనకు కొంచెం కొత్త డిష్లు అనేవి పుట్టుకొస్తాయి. రోజు ఒకటే కైండ్ ఆఫ్ డిషెస్ అంటే కూడా అందరికి బోర్ కదా. ఎస్. ఓకే. సో కొద్దిగా దీంట్లో జీలకర్ర పొడి, ఓకే, అలాగే ధనియాల పొడి. ధనియాల పొడి అండి. ఇది కొద్దిగా మరుగుతూ ఉంటుంది. సో ఈలోపు మనం బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని, సో చిక్కదనం కోసం అండి. అక్కర్లేదు ఇలా వాటర్ కొంచెం లూజ్ గా ఉండాలనుకుంటే మనం డైరెక్ట్ అలాగే తీసుకోవచ్చు.
కావాలంటే కొంచెం లైట్ గా షుగర్ గాని బెల్లం గాని వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చుండి సో నేను అది లేకుండా చేస్తున్నాను సో చాలా మందికి అది ఇష్టం ఉంటుంది కదా సో అది యాడ్ చేసుకోవచ్చు ఓకే సో రెండిట్లో మీరు చెప్పినట్టు ఏదైనా గాని బెల్లం గాని లేదా పంచదార గాని సో మనకు ఎంత చిక్కదనం కావాలో చూసుకొని యాడ్ చేసుకోవాలి ఓకే వావ్ మంచి గుమగుమలు వస్తున్నాయి రాజు గారు yes అండి అంటే ఇంకో పోపు పెట్టేసుకున్నాం కదా మనం ఆ అలాగే వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ కూడా ఆ స్మెల్ చాలా బాగా తీసుకొస్తాయి సో మనకు కావాల్సిన థిక్నెస్ కూడా వచ్చేసింది yes సో బాగా మరుగుతోంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం yes అండి కొద్దిగా కొత్తిమీర ఓకే పులుసులు కాని సాంబార్ రసం ఇలాంటి చేసుకున్నప్పుడు కొత్తిమీర ఎండింగ్ లో యాడ్ చేయడం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది యా సో ఇప్పుడు ఇంకా వర్షాలు కూడా మొదలవుతాయి మనకు జీడిపప్పు కాజు మునక్కాడ పులుసు రెడీ టేస్ట్ చూడబోయే ముందు ఈ పులుసు తయారీ విధానం మరోసారి చూసేద్దాం కాజు మునక్కాడ పులుసు తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి మెంతులు ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి దీనిలో తరిగిన మునక్కాడలు పసుపు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత నానబెట్టిన జీడిపప్పు ఉప్పు కారం వేసి వేగనివ్వాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి ఆపై జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి చివరిగా బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు మునక్కాడ పులుసు రెడీ కాజు ములక్కాడ పులుసు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి రాజు గారు తీసుకోండి వావ్ చాలా బాగుంది రాజు గారు ఆ కాజు మధ్యలో తగులుతూ అంటే కొంచెం పులుపులగా అయిపోయింది అది అంటే కొంచెం వేయించాం కదా సో దానికి వస్తే ఉడికింది కూడా అది కాబట్టి మనం రైస్ లో కలుపుకున్నప్పుడు కూడా కాజు డిఫరెంట్ గా కమ్మగా ఏం తెలియదు సో దీంతో పాటు బాగా మిక్స్ అయిపోయి అది కూడా పులుపులగా బాగా ఒక వెజిటబుల్ లాగా బాగా బాగుంది అంటే మునక్కాడ తలకు ఫ్లేవర్ వచ్చేసింది దానికి సో పులుసు కూడా పట్టేసింది చాలా బాగుంది కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసాం కాబట్టి కాస్త ఘాటు బాగుంది చాలా బాగుంది రాజు గారు థాంక్యూ చాలా టేస్టీగా ఉంది పులుసు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో చిట్కా చర్మం కాంతివంతంగా బాగా తెల్లగా ఉండాలనుకునే వాళ్ళు ఛాయ పెరగాలనుకునే వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది ఒక గ్లాస్ నీళ్ళలో కొద్దిగా తేనె వేసుకుని ప్రతిరోజు పొరగడుపునే తాగడాన్ని అలవాటు చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే క్రమేపీ చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది ఛాయ కూడా మెరుగవుతుంది అలాగే స్కిన్ కూడా క్లీన్గా తయారవుతుంది మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట చేతి వంటలు పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు హాయ్ చెప్పేద్దాం హలో మీ పేరు కవిత కవిత గారు గట్టిగా చెప్పండి కవిత ఇంకోసారి చెప్పండి కవిత ఎందుకు అన్నసారి చెప్పించుకున్నానో చెప్పండి నా పేరు నచ్చింది ఎందుకు నచ్చిందో చెప్పండి కవితలు రాస్తానని మీరు రాస్తారా పేరు కవిత అవ్వా అది కాదు నేను కవితలు రాస్తాను కాదు మా అమ్మ పేరు కూడా కవిత కాబట్టి అది మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చారు మారేడ్పల్లి మారేడ్పల్లి ఓకే హాయ్ అండి హాయ్ అండి మీ పేరు పద్మజ పద్మజ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు చిలకలగూడ చిలకలగూడ ఓకే సో మరి ఇద్దరు ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా రెడీ మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా లేదా ఇక్కడికి వచ్చా చెల్లెలు అక్క చెల్లెళ్ళు ఓనా ఓన్ ఓనా ఓన్ ఓకే ఓకే మరి ఎవరు ఫస్ట్ వంట చేస్తారు అక్క చెల్లె అక్క అక్క ఎవరు ఇంతకి మీరా ఓకే పద్మజ గారు ఏం వంట చేస్తారు వెజిటేబుల్ పన్నీర్ రైస్ వెజ్ పన్నీర్ రైస్ వెజ్ పన్నీర్ వావ్ బాగుంది పన్నీర్ తో రైస్ అన్నమాట అది కూడా వెజిటబుల్స్ అన్నీ వేసి సూపర్ వంట ఎంచుకున్నారుగా చెల్లిని కొట్టేద్దామని ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే
ఓకే, వెజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూసారు కదా, ఇక్కడ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా పద్మజ గారు? స్టార్ట్ చేస్తాం. స్టవ్ వెలిగించేద్దాం. తర్వాత ఫస్ట్ ఆయిల్. ఆయిల్ మీరు గట్టిగా చెప్తూ ధైర్యంగా చేయండి. అసలు మిమ్మల్ని ఎవరేమంటారు నేను చూస్తాను. ఫస్ట్ ఆయిల్. సో ఆయిల్, ఆయిల్ వేసి చాలు. మసాలా దినుసులు, సాజీరా, మొత్తం మసాలా దినుసులు అన్ని కూడా. మసాలా దినుసులు అన్ని ఇవంతా కొంచెం నూనెలో వేగుతున్నప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. అలా వచ్చిందంటే ఏంటి అర్థం? వేగాయని అర్థం. వేగాయ. నెక్స్ట్. నెక్స్ట్ ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం వేగాలి. ఆనియన్స్ కొంచెం వేగా, వేగాక పచ్చిమిర్చి. అమ్మో ఇంత మిర్చియా, కారమైపోదు? దాని సరిపడా. దేనికి సరిపడా? పన్నీర్ రైస్ సరిపడ. క్యారెట్ ఉడికించుకున్న క్యారెట్? ఉడికించుకున్న. అన్ని వెజిటబుల్స్ ఉడికించుకున్నారా? అన్ని వెజిటబుల్స్. క్యారెట్ బీన్స్ వాడుతున్నారు ఇక్కడ అంతేనా? ఉడికించుకున్న క్యారెట్, ఆ తర్వాత ఉడికించుకున్న బీన్స్. ఇప్పుడు బీన్స్, క్యారెట్ రెండు కూడా అలా 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 వేగుతుంటాయి. ఆలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి ఉడికిన తర్వాత, వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. పద్మజ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో హౌస్ లో ఏం చేస్తూ ఉంటారు? టీటీవీ అన్ని వంటలు, టీటీవీ వంటలు అన్ని చూస్తూ ఉంటాను. లెఫ్ట్ సైడ్ చూసి సరిగ్గా పనిచేయదు. టీటీవీ వంటలు అన్ని చూసి వంటలు చేస్తూ ఉంటాను ఇంట్లో. సూపర్. సో వంటలు అన్ని ఫాలో అవుతుంటారు, చేస్తూ ఉంటాను. తర్వాత కవిత గారు అక్క వంటలు అంటే బాగా ఇష్టమా? బాగా చేస్తుందా? సో ఇష్టంగా తింటారన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర. ఇలాంటి రైస్ ఐటమ్స్ ఏంటంటే టేస్ట్ కి టేస్ట్, దాంతో పాటు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది, చేసుకునేటప్పుడు కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ ఇంకా ఇష్టపడని వాళ్ళు ఉండరు రైస్ ఐటమ్ అంటే. బాక్స్ లో అలా పెట్టుకుని వెళ్ళడానికి స్కూల్ కి, కాలేజెస్ కి, ఆఫీసుల కి. ఇంకేం కావాలి ఇంతకు మించి ఉపయోగాలు? కొంచెం సాల్ట్. దీనికి సరిపడ సాల్ట్ మొత్తం రైస్ కి సరిపడ. రైస్ కి సరిపడ. తర్వాత రైస్. ఇప్పుడు రైస్ ఫైనల్. రైస్ ఉడికించి ఉంచుకున్న రైస్. ఓకే. సో ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూడ్డానికే కలర్ఫుల్ గా ఉంది. బీన్స్, క్యారెట్ ఒక కలర్ లో, రైస్ వైట్ గా, మధ్యలో పచ్చిమిర్చి. బాగుందండి. పన్నీర్. పన్నీర్.
ఇంకేమన్నా వేస్తారండి? కొంచెం గరం మసాలా. గరం మసాలా ఓకే. కొంచెం చిట్కర గరం గరం మసాలా. సో ఆల్రెడీ మసాలా దినుసులు వేశారు, బట్ కొంచెం గరం మసాలా. అదేంటి? ధనియాల పొడి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమేనా? నాకు అర్థమైపోయింది, మీ వంట చాలా రుచిగా ఉండబోతోంది. ఎలా చెప్పాను తెలుసా? చూస్తే చెప్పచ్చు, స్మెల్తో ఇంకా సగం చెప్పచ్చు. ఓకే, కాసేపు ఉంచాలా, సర్వ్ చేసుకోవచ్చా? కొంచెంసేపు. కొంచెంసేపు ఉంచుతామా? సో ఒక 2 నిమిషాలు కాస్త మగ్గనిద్దాం, ఆ తర్వాత సర్వ్ చేద్దాం. ఓకే, మగ్గిపోయింది, ఏమో చూసేద్దా. ఓకే, ఘుమఘుమలాడిపోతుందండి, మంచి వాసన వస్తుంది కదా. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఓకే, సర్వ్ చేద్దాం. కొంచెం లైట్గా కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసి పన్నీర్ వెజిటేబుల్ పన్నీర్ రైస్ రెడీ. వేడి వేడిగా వెజిటేబుల్ పన్నీర్ రైస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వెజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకునే విధానం, ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడే అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా అన్నం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ వెజ్ రైస్ రెడీ. వెజ్ పన్నీర్ రైస్ రెడీగా ఉంది, టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, ఇక్కడ నుంచే గుమగుమలు వస్తూ ఉన్నాయి కదా. చాలా బాగుంది, స్మెల్ చాలా బాగుంది. యా, టేస్ట్ చూడండి. బాగుంది, బాగుంది. సో మైల్డ్ గా ఉంది, హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఆవిడ తీసుకోలేదు, ఎంత అవసరం అన్ని వాడారు కాబట్టి. బట్ అంటే క్వాంటిటీస్ అనేది కరెక్ట్ గా వేశారు కాబట్టి మంచి టేస్ట్ గా వచ్చింది. యా, బాగుందండి. ఓకే, కానీ రిజల్ట్ కావాలంటే కవిత గారు కూడా వంట చేయాలి, అప్పుడు దాకా మీరు ఆగాలి. సో రైస్ ఐటమ్ చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మాత్రం ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చాలా మంది మలబద్ధకంతో బాధపడుతూ అసలు ఉదయం లేవగానే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. తరచూ బొప్పాయి తినడాన్ని అలవాటు చేసుకుంటే మలబద్ధకం నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఓకే, పద్మజ గారి వంట అయిపోయింది. కవిత గారు ఏ వంట ఆలోచించుకున్నారు, ఏ వంట చేస్తున్నారు? సొరకాయ వడ. సొరకాయ అని ఎంత సున్నితంగా చెప్పారు, కాస్త గట్టిగా చెప్పండి. సొరకాయ వడ. సొరకాయ వడలు అది. స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తాం. సొరకాయ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన కరివేపాకు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, బియ్య పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కవిత గారు రెడీ? గట్టిగా మాట్లాడాలి మీరు. కవిత అని పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా ఇంట్లో మాట్లాడితే 10 ఊర్లకు వినపడాలి. మీరేంటి ఇంత చిన్నగా మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి, యాక్టివ్ గా. ఓకే రెడీ, స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందు ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ముందుగా ఫస్ట్ బౌల్ తీసుకోవాలి. బౌల్ లో సొరకాయ తురుము వేయాలి. సొరకాయ తురుము తర్వాత పచ్చిమిర్చి పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్. ఉల్లిపాయలు. ఉల్లిపాయలు. నువ్వులు. నువ్వులు వేయించిన నువ్వులు. వేయించిన నువ్వులు. కొంచెం శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు. నానబెట్టిన శనగపప్పు. ఎంతసేపు నానబెట్టారు? ఒక 3 అవర్స్ నానబెట్టాను.
బియ్య పిండి. ఓకే. వెల్లుల్లి, అల్లం, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి రెండు ఉన్నాయి అందులో. కొంచెం అల్లమే అన్న, అల్లం. జనరల్లీ వడలాంటి వాటిలో వెల్లుల్లి వేయరు కదా, అల్లం, అల్లం వేసుకుంటారు. కొంచెం కరివేపాకు, సాల్ట్, ఎంత కావాలో అంత, తగినంత సాల్ట్, కొత్తిమీర. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి, వాటర్ కావాలి అంతే కదా మీకు. నేను ఉన్నాను కదా, ఫస్ట్ ఆ తేమతో కలుపుకోండి, కొంచెం ఆ సొరకాయ వాటర్ ఉంటుంది దాంతో కలుపుకోండి, తర్వాత ఎంత వాటర్ కావాలో వేసుకుందాం. ఆల్మోస్ట్ వాటర్ బాగా తేమగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది, సరిపోతుంది. కానీ వడలు రావాలి కాబట్టి కొంచెం చుక్క నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది, సరిపోతుందండి, దాంతోనే సరిపోతుంది కదా, సరిపోతుంది. చక్కగా కలుపుకుని ఇప్పుడు వడలు చేసుకోవాలి. మీరేం చేస్తూ ఉంటారు కవిత గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్? మీరు కూడా అభిరుచి చూస్తూ వంటలు ట్రై చేస్తూ ఉంటారా? చేస్తానండి, వంటలు చేస్తాను, చేయమీద పెట్టి కొంచెం ఆయిల్ వేసేసుకుని వత్తేసుకో. సీరియల్స్ అన్ని చూస్తానండి ఈటీవీలో. అవునా? అన్ని చూస్తాను, మంచి టైం పాస్ అన్నమాట. టైం పాస్, మా బాబు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక వంట ఇట్లా అయిపోయాక సీరియల్స్ చూస్తాను. ఓకే, ఆయిల్ హీట్ అయింది, ఒక్కొక్కటిగా వేసేసుకోండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పండి. అవునా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్, హలో, ఆదాబ్. చాలా చాలు, బాగుంటాయి కదా సొరకాయ వడలు, చాలా బాగుంది. మంచిగా సొరకాయ ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తూ, వెజిటబుల్ వడలు ఎప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సొరకాయ, క్యాబేజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ తో వడలు చేస్తారు కదా. మీరు ఇంకా ఏ వెజిటబుల్స్ తో వడలు చేస్తూ ఉంటారు పద్మజ గారు? అన్నకాయ ఇదే చేస్తూ ఉంటాను, క్యాబేజ్ చేస్తూ ఉంటాను, సొరకాయ చేస్తూ, సొరకాయ చేస్తూ ఉంటాను. ఇంకోటి వేసుకోండి సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా కదపకుండా కాస్త అలా కలుపుకుంటే డిస్టర్బ్ చేయకుండా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో. బాగా చెప్పానా? బాగా చెప్పారా. ఏ వడలు రెడీ అయిపోయాయి, సో ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది కదా. సరిపోతుంది, స్టవ్ ఆపేద్దాం. ఓకే, సో వేడి వేడిగా సర్వ్ చేసేసుకుందాం. నేను చేయలేదండి, ఆవిడే చేశారు, నేను జస్ట్ తీస్తున్నాను అంతే. ఓకే, సూపర్ అండి. కొంచెం దీనికి కూడా కొత్తిమీర గార్నిష్, కొత్తిమీర ఈజ్ యూనివర్సల్ గార్నిష్ ఐటమ్ ఐ థింక్. చాలండి, వడల మధ్యలో కొత్తిమీర ఇబ్బందిగా ఉండదు. వేడి వేడిగా సొరకాయ వడలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సొరకాయ వడలు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్ లో సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన కరివేపాకు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ వడలు రెడీ. వేడి వేడిగా ఉన్నాయి సొరకాయ వడలు, టేస్ట్ చూసేద్దాం రాజు గారు. మంచి బియ్యపిండి వేసారు కదా, కర 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 ఉన్నాయి, బాగుంది. సో ఆ నువ్వులు కూడా వేయడం వల్ల కొంచెం మధ్య మధ్యలో ఆ నువ్వులు, పచ్చిశనగపప్పు నానబెట్టేశారు కదా, చాలా బాగుంది, సింపుల్ అండ్ టేస్టీ. ఎస్, మరి ఈ రోజు నాకు తెలిసి కాస్త గట్టిగానే ఉన్నట్టుంది మీకు పోటీ. గట్టిగానే అండి, సారీ, గట్టిగానే ఉన్నట్టుంది మీకు జడ్జిమెంట్, పోటీ అంటున్నా. మరి చెప్పండి రాజు గారు, ఎవరు విన్నారు ఈ రోజు?
ఇద్దరు బాగానే చేశారు. అక్కయ్య బాగానే చేసింది, చెల్లెమ్మ కూడా బాగానే చేసింది. సో ఇద్దరిలో కొంచెం బెటర్ వెజ్ పనీర్ రైస్. కంగ్రాచులేషన్స్ పద్మజ గారు, మీకు ఈటీవీ అభిరుచి వారి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. అలాగే కవిత గారు, మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరి వంటలు కూడా చాలా బాగున్నాయి కదా, మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ చేతి వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626357 ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ మధ్య కాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. ఉపవాసాలు ఉంటారు, తిండి మానేస్తారు, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. రాత్రి భోజనం చాలా తక్కువగా తీసుకోవాలి, అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం తీసుకోవాలి. అలాగే 7:30 కనుక మనం డిన్నర్ కంప్లీట్ చేసుకోగలిగితే చాలా వరకు బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే పడుకోవడానికి ఒక 2 గంటల ముందే మనం భోజనం కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే అధిక బరువు నుంచి ఈజీగా బయటపడవచ్చు. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజు గారు, ఈ రోజు జస్ట్ ఎ మినిట్ లో ఏం చేయబోతున్నారు? వెజ్ ఇడ్లీ. వెజ్ ఇడ్లీ? yes. సో ఇడ్లీ విన్నాం, ఇడ్లీ తెలుసు, తెలియని వాళ్ళు ఉండరు. అందులో వెజ్ ఇడ్లీ ఏంటి? సో అంటే వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసి చేసుకుంటాం, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ గా కూడా టేస్టీగా ఉంటుంది. yes. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వెజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజ్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇడ్లీ రవ్వ 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1/2 టీ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన పాలకూర 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పిండి రెడీ చేసి పెట్టేశానండి. సో మినపప్పు మనం నానబెట్టేసి రుబ్బేసి, నానబెట్టిన ఇడ్లీ రవ్వ కలిపేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపేసి పెట్టేశాను. సో ఇడ్లీకి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా చేసుకో. yes. సో దీంట్లో సో ఇక్కడ ఇది ఆన్ చేసి పెట్టేసుకుందాం. ఓకే, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్. సో చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి, బికాజ్ ఇడ్లీలో మళ్ళీ పెద్ద పెద్దగా ఉంటే మనం రిసీవ్ చేసుకోలేము కదా. yes. అలాగే తరిగిన కాలీఫ్లవర్, తరిగిన పాలకూర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, ఇంకొద్దిగా ఉప్పు, అలాగే కొత్తిమీర. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. yes. అంత సన్నగా ఎలా చాప్ చేశారు రాజు గారు? వస్తుందండి కొంచెం కష్టం కదా, ప్రాక్టీస్ కావాలి, కొంచెం ప్రాక్టీస్. ఓకే, సో రెడీ అయిపోయింది. ఓకే, సో ఇడ్లీ పాత్ర మనం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు స్టీమ్ అయిన తర్వాత ఈజీగా ఊడొచ్చేసాయండి. సో ఇట్లలో పెట్టేసుకోవాలి. yes. సో అంత సన్నగా చాప్ చేసుకోవడం కష్టం కదా, చాలా మందికి అలా రాదు కదా, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చాలా మంచి మంచి చాపర్స్ కూడా వచ్చాయి. సో వాటితో హ్యాపీగా చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటుంది కదా వెజిటబుల్ ఇడ్లీ, మంచి చట్నీ కాంబినేషన్ తో తీసుకుంటే చాలా బాగుంటుంది. సో స్టీమ్ మీద దీన్ని ఉడికిచ్చేసుకోవాలి. సో కాస్త టైం తీసుకుంటుంది కదా, ఒక అంటే ఇది కొంచెం విజిల్ వచ్చేదాకా టైం పడుతుంది కాబట్టి ఆ లోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
ఇప్పుడు మీకోసం మదర్ చిట్కా. ఇటీవలి కాలంలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ రకరకాల టెన్షన్లు. ఒకరికి చదువు గురించి అయితే మరొకరికి వృత్తి గురించి ఇంకొకరికి ఫ్యామిలీ గురించి అన్ని రకాల టెన్షన్ల ఫలితం నిద్రలేమి. రాత్రిపూట సరిగా నిద్ర పట్టని వాళ్ళు ఈ చిట్కా ట్రై చేసి చూడండి. పడుకోబోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు కనుక తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది, హ్యాపీగా నిద్రపోవచ్చు, ఉదయాన్నే లేచి పని వరకు ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా రాజు గారు, ఇంకా కొంచెం టైం పడుతుంది కదా? అవునండి. మరి ఆలోపు కార్యం చేసేసుకుందామా? ఓకే. సో కీరాతో చేస్తున్నాను. ఓకే. సో కట్ అండ్ ఫోల్డ్ చేస్తున్నానండి. సో ఇటువైపు కొంచెం గ్యాప్ వదిలేసి డీప్ స్లిట్స్ ఇచ్చేస్తాం. సో తర్వాత వాటిని మనం ఫోల్డింగ్ చేసుకుంటాం. సో ఇలా వస్తుంది. సో ఇది ఒక పీస్ అండి. ఓకే. సో ఇవి అయిపోయి వచ్చాయండి, ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో ఇంకా రెండు చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ అండ్ లాస్ట్ వదిలేసి మిగతా అన్ని కూడా ఫోల్డ్. ఓకే. సో ఇలా వస్తుంది. సో ఇలా అన్ని చేసి పెట్టేసుకుని, ఎందుకంటే మనకి కొంచెం ఆ స్టీమ్ కూడా తగ్గిపోవాలి కదా. అవును. సో అప్పటి వరకు కంపల్సరీ మనం వెయిట్ చేయాలి, లేకపోతే కొంచెం పచ్చి పచ్చిగా వస్తుంది మనకి ఇడ్లీ. యాక్చువల్లీ ఆ స్టీమ్ లోనే కాస్త అది ఇంకా బాగా ఉడుకుతుంది. ఓకే. సో ఒక కార్నర్ కేస్తున్నానండి. సో ఇవి కూడా చూసేద్దాము. వావ్, సూపర్ రాజు గారు. బాగా కొంచెం పొంగాయి కూడా. పొంగాయి. సో నాన్ స్టిక్, అలాగే మనం కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసాం కదండి. సో ఈజీగా క్లీన్ గా మనకు వచ్చేస్తున్నాయి. ఇడ్లీస్ ఆర్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ కదా. మనకి అది యాక్చువల్లీ హెల్దీ అండ్ అలాగే ఫిల్లింగ్ ఉంటుంది స్టమక్ లో, ఆయిలీ ఉండదు, ఈజీ డైజెషన్. సో కాబట్టి హ్యాపీగా ఇడ్లీ తినొచ్చు. సో డిఫరెంట్ రోజు ఒకటే ఇడ్లీ 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 బోర్ కాబట్టి ఇలా డిఫరెంట్ గా వెజిటబుల్ కాంబినేషన్స్ లో కూడా తీసుకుంటే టేస్టీగాను ఉంటుంది అండ్ అలాగే హెల్దీ కూడా. ఓకే. సో ఇంకొంచెం అడిషనల్ గా ప్లేట్ కొంచెం గార్నిష్ చేస్తున్నాను నేను. సో కొంచెం డెకరేట్ చేస్తున్నాను. డెకో స్పూన్ అంటారు ఇది. సో టమాటో సాస్, చాలా బాగుంది రాజు గారు. ఓకే, కొంచెం లుక్ అన్నమాట. వావ్, డిఫరెంట్ గా సీరియస్లీ చాలా బాగుంటుంది.
సూపర్. వేడివేడిగా వెజ్ ఇడ్లీ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఇడ్లీ తయారీ విధానం పరిసరి చూసేద్దాం. వెజ్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం, ముందుగా మినప్పప్పు రుబ్బి పిండి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్, తరిగిన పాలకూర, తరిగిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే వెజ్ ఇడ్లీ రెడీ. వెజ్ ఇడ్లీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. మంచి స్పాంజీగా వచ్చింది, అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా కనిపిస్తుంది. చట్నీ అక్కర్లేదు, నిజంగా అక్కర్లేదు, చాలా బాగుంది. వేడి వేడిగా తీసుకుంటే మంచి టేస్ట్, అలాగే ఒక మూడు నాలుగు ఈజీగా తినేచ్చు. ఈజీగా తినేసేయండి, అంటే అల్లం ఉంది, పచ్చిమిర్చి ఉంది, కొంచెం స్పైసీగా, కొంచెం జీలకర్ర పొడి వేసాం, మిగతా అన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. నాకు చాలా నచ్చింది రాజు గారు, డెఫినెట్లీ నేనైతే ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళి. చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. చపాతీలు బాగా గట్టిగా వస్తున్నాయని, నమలడానికి బాగా ఇబ్బందిగా ఉంటుందని చాలా మంది చపాతీలు చేయడమే మానేస్తారు, తినడమే మానేస్తారు. ఇలాంటి వారికి ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో బాగా పండిన అరటిపండు కూడా కలుపుకుని చపాతీ పిండి కలిపి చపాతీలు చేసుకున్నట్లయితే మెత్తటి చపాతీలు మీ సొంతమవుతాయి. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. కాజు ములక్కాడ కలుసు, కాజు ములక్కాడ, బియ్యం పిండి, వెల్లుల్లి, చింతపండు. సో బేసిక్ గా మనకు ఇందులోనే కార్బోహైడ్రేట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు కాజు ములక్కాడ రెండు కూడా ఇందులో ప్రోటీన్ ఎక్కడా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఇలాంటి కలుసు తీసుకుంటే వెంటనే దీంతో పాటు పప్పు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. ఎందుకంటే పప్పు తీసుకోకపోయామనుకోండి ప్రోటీన్ సోర్స్ రాదు. లేకపోతే పచ్చి బఠానీలు ఇలాంటివి ఏమైనా తీసుకోవాలి. పర్ డే మనకు మెయిన్గా కూరల్లో ప్రోటీన్ ఉండాల్సిన నెసెసిటీ చాలా ఉంటుంది. క్రమంగా ప్రోటీన్ లాస్ అయిందనుకోండి బాడీలో, ఇక చాలా డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టమ్ అని అనుకుంటే కూడాను మిగిలినవన్నీ కూడా, అంటే వేరే సెల్స్ రీజనరేషన్, రోజు సెల్స్ కొత్త సెల్స్ రావడం, పాత సెల్స్ పోవడం, ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. ఈ ప్రాసెస్ అలా మంచి డిసిప్లిన్లో జరుగుతూ ఉండాలి అంటే మనకు ప్రోటీన్ అనేది కరెక్ట్గా డైట్లో ఉండాలి. అది లేకపోతే డెఫినెట్గా ప్రాబ్లమే. సో కాజు ములక్కాడ కర్రీ పోషక విలువల పరంగా చూసుకుంటే కాజులో ఉన్న క్యాలరీస్, ములక్కాడలో ఉన్న క్యాలరీస్, బియ్యపిండి క్యాలరీస్, ఇది మీడియం క్యాలరీ అని చెప్పచ్చు. హై కాదు, లో కాదు. మీడియం క్యాలరీ అంటే ఇప్పుడు మనకు కార్బోహైడ్రేట్ ద్వారా 350 క్యాలరీలు అపూట వస్తే ఇంకో 100 క్యాలరీలు మనకు కర్రీ నుంచి రావాలి. ఇది ఇంచుమించు 125-135 క్యాలరీస్ వస్తాయండి. తర్వాత వెజ్ పన్నీర్ రైస్లోని మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అని చూస్తే పన్నీర్ రైస్, వెజిటబుల్స్, క్యారెట్ అండ్ బీన్స్. ఇప్పుడు బ్యాలెన్స్డ్ డిష్ అనేది ఇందాక నేను చెప్పాను కదా అందులో ప్రోటీన్ లేదని, బ్యాలెన్స్ ఉండాలి అని. సో బ్యాలెన్స్డ్ డిష్ ఎలా ఉండాలంటే ఒక డిష్ కార్బోహైడ్రేట్ సోర్స్ అందులో ఉండాలి, ప్రోటీన్ మాంసకృతులు అందులో ఉండాలి, విటమిన్స్ మినరల్స్ ఉండాలి. సో ఆ ఒక కేటగిరీలో మనం లెక్కించుకుంటే ఈ వెజ్ పన్నీర్ రైస్ చాలా బాగుందండి, వెజిటబుల్స్ అండ్ పన్నీర్. బట్ పన్నీర్లో ఉన్న ప్రోటీన్ కరెక్టా లేకపోతే దాల్లో ఉన్న ప్రోటీన్ మనకు మంచిదా అని ఒక కంపారిజన్ చేసుకుంటే పన్నీర్లో ఉన్న ప్రోటీన్ మనకి ఎలా అంటే సింగిల్గా అలా విడిగా ఒక ప్రోటీన్ డిష్ లాగా తీసుకుంటే కూడా పన్నీర్ డిష్ లాగా ఆ ప్రోటీన్ మనకు సరిపోతుంది. ఎందుకంటే పన్నీర్లో ఉన్న ప్రోటీన్ కంప్లీట్లీ వెల్ బ్యాలెన్స్డ్ డిష్, ఆ ప్రోటీన్లో కొరత ఏం ఉండదు. అదే మనకు పప్పులో ఉన్న ప్రోటీన్లో కొంత కొరత ఉంటుంది. ఆ కొరత ఎలా పూర్తి చేస్తామంటే రైస్తో పాటు తీసుకుంటూ రైస్ అండ్ దాల్ అది రెండు కలిపి తీసుకున్నప్పుడు ఆ కొరత పూర్తవుతుంది, అంటే ఆ కొరత లేకుండా అవుతుంది. సో పర్ఫెక్ట్ కాంబో అని చెప్పలేము కానీ చాలా మటుకు ఇది కొంచెం బ్యాలెన్స్డ్ డిషే. అంటే రైస్లో ఉన్న ప్రోటీన్, దాల్లో ఉన్న ప్రోటీన్ ఒక కాంప్లిమెంటరీ యాక్షన్, ఒకదానికి ఒకటి సప్లిమెంట్ అవుతూ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. బట్ పన్నీర్లో ఉన్న ప్రోటీన్ బై ఇట్ సెల్ఫ్ చాలా బ్యాలెన్స్డ్ కాబట్టి దానికి అసలు ఇంకో కాంబినేషన్ అవసరం లేదు.
మనం చేసే పొరపాటు అక్కడే దాని చపాతీతోనో రైస్తోనో తీసుకుంటూ ఉంటాం విడిగా స్నాక్ లాగా తీసుకోవడానికి ఇంకా బాగుంటుంది ఎనీవేస్ ఈ పన్నీర్ వెజ్ పన్నీర్ రైస్ చాలా బాగుంది కొంచెం మనం వాడుకోవచ్చు ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయాలి దాల్ పరంగా అనుకుంటే గ్రీన్ పీస్ వాడుకుంటే సరిపోతుంది క్యాలరీస్ కూడా నాట్ వెరీ హై క్యాలరీ అండి లిమిటెడ్ గానే ఉంటుంది పర్ పర్సన్ మనకు 250 క్యాలరీ లోపు ఈ డిష్ ని కంప్లీట్ చేసుకోవచ్చు సొరకాయ వడల్లోని పోషక విలువలు ఏంటి అసలు సొరకాయ వడల్లో క్యాలరీస్ ఎంత ఉంటాయి సొరకాయ బియ్యపిండి శనగపప్పు నువ్వులు కూడా ఉన్నాయండి నువ్వులు మళ్ళీ అల్లం క్యాలరీ పరంగా చూసుకుంటే మనకు కరెక్ట్ గా ఇది కొంచెం డెఫినెట్లీ డీప్ ఫ్రైడ్ కాబట్టి హై క్యాలరీ మామూలుగా ఒక మీడియం సైజ్ వడ మనకు 70 క్యాలరీస్ దాకా వస్తుందండి మీడియం సైజ్ అంటే ఈ షాప్స్ లో ఉన్న పెద్ద సైజ్ కాదు మీడియం సైజ్ వడలు సొరకాయలో క్యాలరీస్ తక్కువ అల్లంలో క్యాలరీస్ తక్కువ సో శనగపప్పు బియ్యపిండి నువ్వుల్లో క్యాలరీస్ ఉంటాయి ఇప్పుడు మనము ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ఈ కాంబినేషన్ అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఎప్పుడూ కూడా మన ఇండియన్ కుకింగ్ బేసిస్ అదే కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ ఆ ఒక కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి కొన్ని అమైనో యాసిడ్స్ మనకు అందులో నుంచే వస్తాయి దానిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు అంటే ముఖ్యంగా బాడీకి అందవలసిన ప్రోటీన్ ఆ ప్రోటీన్ ఎలా అందుతుంది ఈ రకమైన కాంబినేషన్ లో దొరుకుతుంది ముఖ్యంగా ముఖ్యంగా సర్జరీలో రికవర్ అయ్యే వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు ఇలాంటప్పుడు కూడా ఈ క్యాలరీస్ మనకు బాగా ఉపయోగపడతాయి బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక వడలోనే 70 క్యాలరీలు ఉంటే ఇంక ఊహించుకోండి చిన్న సైజ్ వడలు కాబట్టి ఇది డైలీ డైట్ కి యూస్ఫుల్ కాదు వెజ్ ఇడ్లీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇడ్లీ ఇస్ కాల్డ్ ద పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మనం ప్రోటీన్ అండ్ కార్బ్ కాంబినేషన్ ఇక్కడ చూస్తున్నాం అది కూడా ఒక్కొక్క పప్పులో ఒక్కొక్క పోషక విలువ ఎక్స్ట్రా ఉంటుంది మినపప్పులో ఉన్న ప్రోటీన్ లో ఉన్న ఒక అమైనో యాసిడ్ చక్కటి బలాన్ని చేకూరుస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూస్తే ట్రెడిషనల్ గా మన బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఇడ్లీ దోశ అలాంటివి ఎందుకు ఉంటాయంటే ఆ బలాన్ని మనకు రోజంతా కావాల్సిన సస్టైన్డ్ ఎనర్జీ రోజంతా ఎనర్జీ ఉండాలి కదండి దానికి మనకు ఆ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ అది రెండో పాయింట్ ఇది ఫర్మెంట్ అవుతుంది ముందు రోజే మనం పిండి తయారు చేసి ఓవర్ నైట్ నిల్వ ఉంచి మరుసటి రోజు ఇడ్లీ చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ హోల్స్ హోల్స్గా ఇడ్లీ మీద కనిపిస్తుంది కదా అదే ఫర్మెంటేషన్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా ఇలా న్యాచురల్గా మనం ఈస్ట్ వేయము ఏమి వేయము అలాగే పిండి పులుస్తుంది కదా ఆ పులవడం అనే కాన్సెప్ట్లో వచ్చే బాడీకి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ప్రోబయాటిక్ బ్యాక్టీరియా ప్లస్ దాంట్లో వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నాం కాలీఫ్లవర్ తర్వాత క్యారెట్ బీన్స్ ఇంక ఏది యాడ్ చేసినా ఎక్స్ట్రా బోనస్ లాగా వెజిటబుల్స్ డెఫినెట్గా కూడా మనం ట్రై చేసుకోవచ్చు ఒక ఇడ్లీలో ఎన్ని క్యాలరీలు ఉంటాయి ఇంట్లో చేసుకునే ఇడ్లీలు అయితే ఒక ఇడ్లీలో 60 బయట తినే ఇడ్లీలు అయితే ఒక ఇడ్లీలో 75 సో ఇంట్లో చాలా మినిమల్గా మనం చేసుకునే మంచి హెల్దీ ఆహారం అన్నది ఇడ్లీయే చాలా బాగుందండి ఇప్పుడు మనం డైలీ డైట్కి ఏమి ఉపయోగపడతాయి అరుదుగా ఏం తీసుకోవాలి అని చూస్తే ఈ సొరకాయ వడలు అనేది ఒక రేర్ ఐటెం డీప్ ఫ్రైడ్ కాబట్టి వెజ్ ఇడ్లీ అలాగే వెజ్ పన్నీర్ రైస్ కాజు ములక్కాడ పులుసు ఇవి మూడు కూడా మనం రోజువారీగా చక్కగా ఉపయోగించుకోవచ్చు రాజుగారు ఈ రోజు మీరు చేసిన పులుసు అలాగే వెజ్ ఇడ్లీ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థాంక్ యూ. పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ టేస్టీ వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.